కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు అవుతున్న నేపథ్యంలో కేరళలో భాజపాకే ఎక్కువ అవకాశాలున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు తిరువనంతపురంలో భాజపా ఎస్సీ మోర్చా శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ఇతర రాష్ట్రాల్లో భాజపా కార్యకర్తలకు కేవలం దేశభక్తి ఉంటే సరిపోతుందని అమిత్ షా అన్నారు కానీ కేరళలో మాత్రం దేశభక్తితో పాటు త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు కేరళలో కమలం వికసిస్తుందనడానికి తనకు ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు దేశంలో కాంగ్రెస్ చాలా వేగంగా అదృశ్యమైపోతుందన్నారు కమ్యూనిజం కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోతున్నాయన్నారు ఈ నేపథ్యంలో కేరళ భవిష్యత్ భాజపా మాత్రమేనని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా అమిత్ షా ఎస్సీ ఎస్టీ బీసీల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు వెనుకబడిన వర్గాల అభ్యున్నతితోటే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందని అన్నారు ఈ నేపథ్యంలోనే ఈ వర్గాల కోసం అనేక పథకాలను ప్రారంభించామని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు మాత్రం వారిని కేవలం ఓటు బ్యాంక్ గాని చూశాయని విమర్శించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వానికి సరైన పార్టీగా భాజపాను నిలపాలని ఈ సందర్భంగా అమిత్ షా కార్యకర్తలకు పిలుపునిచ్చారు అంబేడ్కర్ కు మరణ అనంతరం భారతరత్న ప్రధానం చేయడం ఆయన గౌరవార్థం సామాజిక న్యాయ వారోత్సవాలు పాటించడం దేశంలోని ఐదు ప్రాంతాలను పంచతీర్థంగా అభివృద్ధి చేయడం వంటి ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలను అమిత్ షా గుర్తు చేశారు